నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పట్టణ ప్రాంతాల్లో పీఎంఏవై వైఎస్ఆర్ కింద 1323 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని, ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవిలత, శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగర్ మండలం తోకాడ గ్రామంలో 44 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు చెక్కమూడి రాజాతో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణాలకు చొరవ చూపాలని కోరారు. లేఅవుట్లోని ఇసుక, సిమెంట్, కీలు, స్టీలు అందుబాటులో ఉంచుతామన్నారు. లేఅవుట్లో రహదారులు, విద్యుత్, త్రాగునీరు వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన ఇళ్లకు విద్యుత్ కుళాయి కనెక్షన్లను వెంటనే ఇస్తామన్నారు. కాబట్టి ఇటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఇల్లు కట్టుకోండి. మీకు ఇచ్చే 180,000తో పాటు ఎవరైతే గ్రూపుల్లో ఉన్నారో వారికి 50,000 వరకు లోన్ కూడా ఇప్పించి, ఆ లోన్ మీరు పెట్టుబడిగా పెట్టి ఇల్లు స్టార్ట్ చేస్తే మీకు ఫస్ట్ బిల్లులు పడుతూ ఉంటాయి. మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఆ లోన్ కూడా తిరిగి కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వారు ముందుండి ఇటువంటి కార్యక్రమాలు జరపకపోతే ఇది సక్సెస్ అవ్వవు. దానికి ముఖ్య ఉదాహరణ చెప్తాను. ఇక్కడ కలెక్టర్గా వచ్చిన తర్వాత సచివాలయ బిల్డింగ్లు, ఆర్బీకే బిల్డింగ్లు, తర్వాత హాస్పిటల్ బిల్డింగ్స్, ఏ నియోజకవర్గంలో ఎంత పని చేశారు అని చూస్తే ఈ రాజానగరం నియోజకవర్గంలో సుమారు మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్స్, బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు తీసుకున్న శ్రద్ధకి నిజంగానే ఐ కంగ్రాచులేట్ యూ సార్. చాలా చక్కగా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా, అంటే ప్రభుత్వం అనేక స్కీమ్స్ అనౌన్స్ చేస్తాం, బట్ ఆ స్కీమ్స్ నిజమైన లబ్ధిదారులకి తీసుకెళ్లడానికి కానీ అది ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒక రూపం దిద్దుకోవడానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ తీసుకున్న ఇంట్రెస్ట్ మీద, వారితో పాటు వారి దగ్గర వారిని ముందుండి నడిపించే వారి సర్పంచ్లు, ఎంపీపీలు, ZPTCలు, ఇలాంటి మీ ప్రజలందరికీ తోడుగా ఉన్నారు అంటే మా అధికారులకు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే స్కీమ్స్ నిజమైన లబ్ధిదారులకి చేరుతున్నాయనేసి చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన మహిళా మండలి కూడా ఒకటి మీరందరూ కూడా గమనించుకోవాలి. పట్టా ఓన్లీ మహిళల పేరే ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఆ పట్టా అమ్ముకోకుండా, తాకట్టు పెట్టకుండా, ఇతర వ్యసనాలకి మనము దాన్ని వదులుకోకుండా మీరు ఖచ్చితంగా ఆస్తిని కాపాడుకుంటూ ఒక ఇల్లు కట్టుకొని మీ తరతరాలకి ఆస్తిని మీ దగ్గర పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో మహిళల పేరు మీద ఈ పట్టా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందాక మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మీరందరూ కూడా చక్కగా ఇల్లు కట్టుకోండి. ఇక్కడ నిజంగా అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం. దాదాపుగా 10 ఎకరాల పైన విస్తీర్ణంలో 2,298 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ఇళ్ల పట్టాలు అనేటువంటిది కేవలం ఇదేదో ఇవాళ్ళతో, ఈ ఒక్కరోజుతో ఇచ్చేసాం కదా అని చెప్పని ఇక్కడతో అయిపోయినట్టుగా కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక నిరంతర ప్రక్రియ కింద ఎవరికి ఇళ్ల పట్టా లేకపోయినా ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు అనేటువంటిది ఒక కనీస అవసరం. ఆ అవసరాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి భావించినటువంటి వ్యక్తిగా, ఎవరికి ఇల్లు లేకపోయినా కూడా వాళ్ళ కళ్ళెదుట్టే వాళ్ళ గ్రామ సచివాలయం దగ్గర ఒక చిన్న అర్జీ పెడితే 90 రోజుల కాల వ్యవధిలో ఇళ్ల పట్టాన్ని ఇచ్చేటటువంటి ఒక గొప్ప వ్యవస్థను కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా తీసుకుంటాం జరిగింది. ఒకసారి గతంలో పరిస్థితులు కనుక మనం గుర్తు చేసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో ఎక్కడైనా
ఎక్కడైనా ఏ ఒక్కరికైనా ఏ నిరుపేదకైనా ఒక్క ఇళ్ల పట్టా ఇచ్చారా అని చెప్పని మనం చూస్తే ఎక్కడా కూడా ఒక్క అంగుళం భూమి కూడా ఏ నిరుపేదకి ఇచ్చినటువంటి పాపాలు పోయినటువంటి పరిస్థితి లేదు. ఈవేళ మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మొత్తం మీద ఏ ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో శ్రీకారం చుట్టారు. ఈవేళ ఎక్కడైతే ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నామో అదేదో ఊరికి బాగా దూరంగా లేకపోతే ఎక్కడ ఏ గ్రామంలో భూములు కొనుగోలు చేసినా లేక అప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని తీసుకుని వాటిని ఇళ్ల పట్టాల కింద తయారు చేసిన చాలా అందంగా సౌకర్యవంతంగా ఏదైతే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన లేఅవుట్ను అందంగా తయారు చేసుకుని మరి ప్లాట్లను బయటకు అమ్ముకుంటారు. ఈవేళ గవర్నమెంట్ భూముల్ని కానీ లేకపోతే కొనుగోలు చేసి మరి ఇళ్ల పట్ట